Welcome to Kutti Kitchen. మాకు తలకాయ కోడి వండుకొని తిన్నామా అవేను మీరు చూడండి. హలో ఫ్రెండ్స్, కృతిన్ మాటలు విన్న తర్వాత మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియోలో ఏం చూపించబోతున్నాము. అవునండి, ఈ వీడియోలో మేము మేక తలకాయ కూర వండి చూపించబోతున్నాము. మరి లేటెందుకు మీరు కూడా చూసేయండి. ఇప్పుడు మీరు చూసినట్లుగా మేక తలకాయని కాల్చి దాన్ని ముక్కలుగా కోసిన తర్వాత కడిగి శుభ్రంగా కుక్కర్లో వేసి ఉప్పు, కారం, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి 8 విజిల్స్ దాకా ఉడకబెట్టామండి. తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ మరియు పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకుంటున్నాము. ఇవి ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత దాంట్లో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాము. అలాగే తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తున్నాము. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత దాంట్లో టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలండి. కృతిన్కి టమాటా అనేది ఫేవరెట్ వెజిటేబుల్ అండి, అందుకే ఎప్పుడు కనిపించినా కూడా పచ్చి టమాటాలు తినేస్తూ ఉంటాడు. కృతిన్తో పాటు ఈ వీడియోలో ఉన్న బాబు గణేష్ అండి, కృతిన్ వాళ్ళ ఫ్రెండు. సో తనతో కలిసి వీడియో చేస్తానంటే తన్ని కూడా కూర్చోబెట్టాం పక్కన. డైలీ ఇద్దరూ కలిసి ఆడుకుంటూ ఉంటారన్నమాట. ఇక్కడే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ కుక్కర్లో ఉడకపెట్టేటప్పుడు వేసాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలండి, ఇది ఆప్షనల్. టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట ఇది వేసుకుంటే. సో ఈ రెండు పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలండి. తర్వాత ఆల్రెడీ కుక్కర్లో ఉడకపెట్టుకున్న మటన్ పీసెస్ అనేవి యాడ్ చేసుకుంటున్నాము. మనం దీంట్లో ఉప్పు, కారం అనేవి ఆల్రెడీ యాడ్ చేసుకున్నాము కాబట్టి మీరు తర్వాత టేస్ట్కు సరిపోయినట్లుగా చూసి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం ఉడికిన తర్వాత మనం దీంట్లో కొద్దిగా పుదీనా యాడ్ చేస్తున్నామండి. ఇప్పుడు పుదీనాని యాడ్ చేసుకుంటున్నామండి. తర్వాత ఉప్పు, కారం కొద్దిగా యాడ్ చేస్తున్నాం, ఎందుకంటే ఉడకపెట్టేటప్పుడు మనం ఆల్రెడీ యాడ్ చేసాం కదా. సో చూసుకొని టేస్ట్కు తగినట్లుగా యాడ్ చేస్తున్నాం. తర్వాత గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. ఇది మనం కుక్కర్లో ఉడకపెట్టేటప్పుడు గరం మసాలా యాడ్ చేయలేదు కాబట్టి మీరు గరం మసాలా అనేది నార్మల్ కర్రీకి ఎంత పడుతుందో అదే కొలతతో వేసుకోండి. తర్వాత దీనికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత దాంట్లోనే కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నామండి. ఇవన్నీ వేసి మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 మినిట్స్ దాకా ఉడికించాలండి. నేను ఇది మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేశానండి. మధ్యలో మీకు అడుగంటకుండా మధ్య మధ్యలో మీరు మూత తీసి తిప్తూ ఉండొచ్చు. మీకు మటన్ అనేది సిమ్లో పెడితే చాలా టైం పడుతుంది ఉడకపెట్టడానికి, సో అందుకని నేను మీడియం ఫ్లేమ్లో కుక్ చేశాను. మనం ఆల్రెడీ 8 విజిల్స్ కుక్కర్లో ఉడకపెట్టాం కాబట్టి మీకు ఇక్కడ ఎక్కువ టైం అనేది పట్టదు, అలాగే ఎక్కువ వాటర్ కూడా పట్టవండి. సో మొత్తం వాటర్ అంతా అయిపోయి నూనె అనేది పైకి తేలేదాకా మీరు కుక్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్లో కొద్దిగా పుదీనా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా మేక తలకాయ కూర రెడీ అయిపోయిందో. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. ఈ కర్రీ టేస్ట్ అయితే కృతిన్కి అండ్ దియాకి అయితే చాలా బాగా నచ్చిందండి. వాళ్ళిద్దరూ కూడా టేస్ట్ చూసి సూపర్ అని చెప్పేశారు. మరి లేట్ చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారుగా ఫ్రెండ్స్, వాళ్ళిద్దరూ ఇష్టంగా పోటీ పడి గ్రేవీ అనేది ఎలా తింటున్నారో. సో మీ అందరికీ కూడా ఈ టేస్ట్ అనేది చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను, కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే కనుక తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.